Hello everyone, welcome to SR Tutorial. Friends, ee video lo manam Rashtriya Ispat Nigam Limited ku chendina Deggayapetaloni Deggayapeta Limestone Mines inka Telangana Rashtram Madaramloni Madaram Dolomite Mines lo oppanda pratipadikana vivida postula bharthiki 31 postula bharthiki garu notification aithe release chesindi. So ikkada postulanu ganaka gamaninchinatlayite mine ఫోర్ మ్యాన్ దీనిలో రెండు ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా ఓబీసీ వారికి ఒకటి, ఎస్సీ వారికి ఒకటి, టోటల్గా రెండు ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆపరేటర్ కమ్ మెకానిక్ దీనిలో 19 15+4, సో టోటల్గా మనకి 19 ఖాళీలు అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 9, ఓబీసీ వారికి 5, ఎస్సీ వారికి 2, ఎస్టీ వారికి 1, ఈడబ్ల్యూఎస్ వారికి 2, మొత్తంగా 19 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ మైన్ మేట్, సో దీనిలో 4 ఖాళీలు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఎవరెవరికి ఎన్ని ఉన్నాయంటూ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లాస్టర్ దీనిలో 2 ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ డ్రిల్ టెక్నీషియన్ దీనిలో 4 ఖాళీలు, టోటల్గా మనకి 27+4, 31 వేకెన్సీస్. ఈ నోటిఫికేషన్ ద్వారా 31 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. సో దీనికి ఏది కనుక గమనించినట్లయితే ఏది వచ్చేసి ఇక్కడ మనకి ఇచ్చారు 1వ తేదీ అక్టోబర్ నెల 2022 నాటికి వీరి ఏజ్ అనేది 35 సంవత్సరాలు మించకుండా ఉన్నటువంటి వారు, 35 సంవత్సరాలు మించకుండా ఉన్నవారు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అంటూ, సో దీనికి సంబంధించి అయితే ఇచ్చారు. సో వీటికి క్వాలిఫికేషన్స్ కనుక గమనించినట్లయితే డిప్లొమా ఇన్ ఇదేంటంటే మైన్ ఫోర్మ్యాన్కి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ విత్ మైన్ ఫోర్మ్యాన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ రెస్ట్రిక్టెడ్ టు ఓపెన్ క్యాస్ట్ వర్కింగ్ ఓన్లీ ఇష్యూడ్ బై డిజిఎంఎస్ అంటూ, సో ఈ విధంగా అయితే క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. అదేవిధంగా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటూ కూడా, సో ఈ విధంగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఆపరేటర్ కమ్ మెకానిక్ ఈ పోస్ట్కి కూడా ఎస్ఎస్సి మ్యాట్రిక్ విత్ ఐటీఐ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా ఉండాలంటూ ఇచ్చారు. సో ఈ విధంగా ఈ పోస్ట్కి అప్లై చేసుకునేటటువంటి అభ్యర్థులకు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుంచి 10వ తరగతి లేదా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత ఉన్నటువంటి వారు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అంటూ ఇచ్చారు. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి క్లియర్ క్వాలిఫికేషన్ అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సంబంధిత పనిలో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి అంటూ కూడా ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి అంటూ కూడా ఇక్కడైతే కొన్ని పోస్టులకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి రెమ్యునరేషన్, ఇక్కడ మనకు శాలరీస్ కనుక గమనించినట్లయితే ఇక్కడ పోస్ట్ కోడ్ 101 ఉన్నటువంటి పోస్టులకైతేనేమో 39,000 రూపాయలు పర్ మంత్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. హెచ్ఆర్ఏ పర్ మంత్ వచ్చేసి 1,750 రూపీస్ కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా పోస్ట్ కోడ్ 102, 103, 104 అండ్ 105 ఉన్నటువంటి వాటికి 37,000 రూపాయల శాలరీ, అదేవిధంగా హెచ్ఆర్ఏ అనేది 1,680 రూపాయలు. సో ఈ విధంగా అయితే శాలరీ అనేది మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే సో ఈ పోస్టులకి సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే పోస్టును అనుసరించి, అంటే ఒక్క పోస్ట్కి ఒక్కలాగా ఉంటుంది, పోస్టును అనుసరించి రిటన్ ఎగ్జామ్, జాబ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులకి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్ విధానంలో అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి 16వ తేదీ నవంబర్ 2022 అనేది లాస్ట్ డేట్. ఈ డేట్ వరకు అయితే అప్లై అయితే చేయాలన్నమాట. సో దీనికి సంబంధించి వెబ్సైట్ www.vizagsteel.com అనేది దీనికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్. ఫ్రెండ్స్, ఇదేంటంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ 31 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది.
సో ఇవి ఒప్పంద ప్రాతిపదికన కాంట్రాక్ట్ బేసిస్పై. సో ఈ పోస్టులను అయితే సెలెక్ట్ ఈ పోస్టులకైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. టోటల్గా 31 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో దీనికి ఒక్కో పోస్టును బట్టి ఎస్ఎస్సి, ఐటీఐ డిప్లొమా లేదా డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ కోర్స్తో పాటుగా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో వీటికి ఏజ్ కూడా 35 ఇయర్స్ వరకు ఉన్నవారు అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి రిటర్న్ ఎగ్జామ్, జాబ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 16 నవంబర్ వరకు అయితే ఈ పోస్టులకైతే ఆన్లైన్ విధానంలో అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. లింక్ ద్వారా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.